జంట నగరాల్లో ఓ కొత్త ముఠా ఇళ్లల్లో చోరీలు చేస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అర్ధరాత్రి సమయాల్లో ఆ ముఠాలు సంచరిస్తూ చోరీలకు తెగబడుతోంది. ప్రస్తుతం చుడీదార్ ముఠా దొంగతనాలు బయటపడ్డంతో పోలీసులు ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. పలు ప్రాంతాల్లో గస్తీ పెంచారు. హైదరాబాద్ జెక్క కాలనీలోని 4వ వీధిలో ఉన్న ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్లో వెంకటేశ్వరరావు నివసిస్తున్నారు. అదే అపార్ట్మెంట్ పై అంతస్తులో ఆయన కుమార్తె అల్లుడు ఉంటున్నారు. ఈ నెల 16న వారంతా ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు వెళ్లారు. 18న ఉదయం పనిమనిషి ఇళ్లు శుభ్రం చేసేందుకు వచ్చి తాళం వేసి ఉండటాన్ని గమనించింది. పై అంతస్తులోని వెంకటేశ్వరరావు కుమార్తె వద్దకు వెళ్లి తాళం చెవి తీసుకుని తలుపు తెరిచేందుకు వెళ్లగా తాళం పగులుగొట్టి ఉండడం, ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం గమనించింది. విషయం ఇంటి యజమాని కుమార్తెకు చెప్పగా పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగలు మహిళల వేషధారణలు ముసుగులు ధరించి చొరబడినట్టు గుర్తించారు. ఇంట్లోని 4 తులాల బంగారం, 100,000 నగదు, ల్యాప్టాప్ దొంగిలించారు. ఆ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు చుడీదార్ ముఠా గురించి ఆరా తీస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మహిళల వేషధారణతో ముఠా ఈ తరహా చోరీలు చేస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కాలనీల్లో ఊళ్లకు వెళ్లే సమయంలో ముందుగా ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని, తమ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే ఎప్పుడు ఊరికి వెళుతున్నారు, తిరిగి ఎప్పుడు వస్తారు అనే విషయాల గురించి పోలీసులకు ముందస్తుగా తెలియజేయాలని వివరిస్తున్నారు.